ఊహ తెలియని వయస్సు నుంచి ఆమె రాజకీయాలను చూస్తూ పెరిగింది. కానీ ఆమెకు రాజకీయాలంటే అస్సలు నచ్చదు. అయితే ఆ రాజకీయంలో ప్రజాసేవను మాత్రమే చూసింది. జీవితాంతం ప్రజలకు సేవ చేయటానికి వైద్య వృత్తిని ఎంచుకుంది. మాస్టర్ ఆఫ్ సర్జన్ లాంటి ఉన్నత చదువులు చదివింది. ఉన్నతమైన వైద్యాన్ని గ్రామీణ ప్రాంతాలకు చేర్చింది. ప్రజాసేవ మాత్రమే ధ్యేయంగా ముందుకు కదిలింది. తన ప్రాంతంలో అభివృద్ధికి నోచుకుని గ్రామాలను, కనీస వైద్య సదుపాయాలు లేక ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను చూసి చలించిపోయింది. వారి కష్టాలకు అండగా నిలుస్తూ అక్కడ అవినీతి పాలనకు అడ్డుకట్ట వేసేందుకు నడుం బిగించింది. ఆమె ప్రజలకు అందిస్తున్న సేవలను తెలుగుదేశం పార్టీ గుర్తించింది. అందుకే ఈసారి ఆమెను ఎన్నికల బరిలో దించింది. ఆమెకిచ్చిన సీటు దక్కించుకోవటానికి పార్టీలోనే పోటీ పడే కాకలి తీరిన సీనియర్ నాయకులున్నారు. మాకు ఆ సీటు ఇస్తామంటే ప్రతిపక్షంలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా పరిగెత్తుకుంటూ మీ పార్టీలోకి వస్తాం అని రాయబారాలు పంపిన వారు ఉన్నారు. అయినా కూడా వారందరినీ కాదని ఏరి కోరి మరి ఆ సీటును ఒక మహిళా సేవకురాలికి కట్టబెట్టారు చంద్రబాబు. అదే దర్శ నియోజకవర్గం అసెంబ్లీ సీటు. ఆ మహిళా శక్తి మరెవరో కాదు, తన ప్రజాసేవతో ప్రజల మనసులకు దగ్గరై ప్రజల కష్టాలను తీర్చే తన ఉన్నతమైన ఆలోచనలతో ఎన్నో ఏళ్ల రాజకీయ నేపథ్యం ఉన్న గొట్టిపాటి కుటుంబం నుంచి రాజకీయాల్లోకి అడుగు పెడుతున్న గొట్టిపాటి లక్ష్మి. ఆమె కుటుంబ నేపథ్యం వల్ల మాత్రమే ఆమెకు సీటు దక్కలేదు. ఆమెకు ప్రజల్లో ఉండే మద్దతు, ఆమె ఉన్నతమైన ఆలోచనలు, ఆ ప్రాంతంలో ఆమె అన్ని రకాలుగా చేస్తున్న ప్రజాసేవ, తన ప్రాంత అభివృద్ధికి ఆమె పాటుపడే తీరే ఈ సీటు ఆమెకు దక్కేలా చేసింది. అందుకే ఎంతమంది పోటీ పడినా చంద్రబాబు మాత్రం దర్శి సీటును గొట్టిపాటి లక్ష్మి చేతిలో పెట్టారు అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. అంతలా చంద్రబాబు నమ్మకాన్ని చోరగొన్న మహిళా నాయకురాలు గొట్టిపాటి లక్ష్మి. అయితే ఇన్నాళ్ళు రాజకీయాలే వద్దనుకున్న లక్ష్మి ఇప్పుడు ఎన్నికల బరిలో దిగటానికి గల కారణమేంటి? డాక్టర్ నుంచి లీడర్ వరకు ఆమెను కదిలించిన అంశమేంటి? ఎన్నో ఉన్నత చదువులు చదివిన లక్ష్మి రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది? గొట్టిపాటి వంశానికి ఉన్న రాజకీయ చరిత్ర ఏంటి? దర్శి కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి గురించి అన్ని ఆసక్తికర విషయాలను ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హస్తవాసి ఉన్న డాక్టర్ పేషెంట్ నాడి పట్టుకుంటే చాలు, ఆ రోగి రోగం సగం తగ్గినట్టే అని భావిస్తారు. అలాగే ప్రజానాడి తెలిసిన క్యాండిడేట్ కి టికెట్ ఇస్తే చాలు, ఆ నియోజకవర్గంలో సగం గెలుపు ఖరారైనట్టే అంటారు. ఇక్కడ దర్శి నియోజకవర్గంలో అదే జరిగిందని చెప్పాలి. డాక్టర్ గొట్టిపాటి లక్ష్మిని అభ్యర్థిగా ఎంపిక చేసిన సమయంలోనే టీడీపీ గెలుపు సగం ఖరారైపోయింది. ఆమె గెలుపు గురించి ఘంటాపథంగా చెప్పే ముందు అసలు ఎందుకలా చెప్తున్నామా అనే సందేహం కూడా కలగొచ్చు. అందుకు ప్రధాన కారణాలు ఆమె కుటుంబ నేపథ్యం ఒకటైతే, ఆమె ఆ ప్రాంతంలో చేసిన ప్రజాసేవ మరొకటి. ఇక ఆమె కుటుంబ నేపథ్యం విషయానికొస్తే, లక్ష్మి తాతయ్య గొట్టిపాటి హనుమంతరావు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక తొలి క్యాబినెట్లో పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. అంతేకాక పైసా అవినీతికి కూడా పాల్పడకుండా క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి హనుమంతరావు. ఈయన తన రాజకీయ జీవితాన్ని మొదట జడ్పీ చైర్మన్ గా మొదలుపెట్టి తర్వాత ఎమ్మెల్యే, ఆ తర్వాత మంత్రిగా పనిచేశారు. లక్ష్మి కోయంబత్తూరులో 5వ తరగతి చదువుతున్న సమయంలో తన తాతగారైన హనుమంతరావు కాలం చేయడంతో లక్ష్మి తండ్రి నరసయ్య ఆయన ఆశయాలు నెరవేర్చేందుకు, తన తండ్రి స్థానంలో తన ప్రాంత ప్రజలకు అండగా నిలిచేందుకు రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. ఆయన మార్టూరులో 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. దానివల్ల లక్ష్మి చిలకలూరిపేటలో 6వ తరగతి, విజయవాడలోని కేసీపీ సిద్ధార్థ స్కూల్లో 10వ తరగతి వరకు చదువు కొనసాగించాల్సి వచ్చింది. అయితే తన కుటుంబం రాజకీయాలు చేస్తున్నా లక్ష్మికి మాత్రం రాజకీయాలంటే అస్సలు ఆసక్తి ఉండేదే కాదు. కానీ ఆ ప్రాంత ప్రజలకు ఏ కష్టం వచ్చినా తన తండ్రి వారిని ఆదుకోవటం చూసి తాను కూడా ఇలా ప్రజాసేవ చేసి తన కుటుంబం పరువు నిలబెట్టాలి అని ఆ వయస్సులోనే నిర్ణయించుకుని ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకున్నారు లక్ష్మి. విజయవాడ శ్రీ చైతన్య కాలేజీలో తన ఇంటర్మీడియట్ పూర్తి చేసిన లక్ష్మి డాక్టర్ కావాలనే తన కల కోసం కష్టపడి చదివి ఎంసెట్లో 1000వ ర్యాంక్ సాధించారు. ఆ తర్వాత గుంటూరు చినకాకానులోని ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి అబ్దుల్ కలాం చేతుల మీదుగా తన డాక్టర్ పట్టానందుకున్నారు లక్ష్మి. తర్వాత కర్ణాటక కోలార్లోని దేవరాజ్ మెడికల్ కాలేజీలో ఎంఎస్ పూర్తి చేశారు. అప్పుడే ఆమెకు కడియాల కుటుంబ వారసుడైన సాగర్తో పరిచయం కావటం, ప్రజలకు మంచి వైద్యం అందించాలనే వారి ఆలోచనలు కూడా ఒక్కటే అవడంతో ఇద్దరు మూడుముళ్ల ద్వారా ఒక్కటయ్యారు. ఇక లక్ష్మి మెట్టినింటి వారి విషయానికొస్తే, లక్ష్మి భర్త సాగర్ కూడా డాక్టరే. లక్ష్మి మామ కడియాల వెంకటేశ్వరరావు మంచి హస్తవాసి గల డాక్టర్గా నర్సరావుపేటలో పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ఇక పెళ్లి తర్వాత భార్యాభర్తలిద్దరూ గైనకాలజీలో స్పెషలైజేషన్ పూర్తి చేశారు. తర్వాత అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యాన్ని ప్రజలకు అందించాలని నిర్ణయించుకున్నారు.
ఎందుకంటే ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చిందంటే చాలు తన ప్రాంత ప్రజలు సరైన సమయంలో వైద్యం అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. ఆర్థిక పరిస్థితుల వల్ల వైద్యానికి నోచుకోని వారున్నారు. అందుకని వారి కష్టాలను గమనించిన లక్ష్మి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని, అది కూడా తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు, గ్రామీణ ప్రాంతాలకు కూడా ఉన్నతమైన వైద్యం అందించేందుకు ఒక హాస్పిటల్ ఏర్పాటు చేసి ఎంతో మంది ప్రజలను ప్రాణాంతక వ్యాధుల నుంచి, అనారోగ్య సమస్యల నుంచి బయటపడేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా వారికి డబ్బులు అందకపోయినా రోగి నయమయ్యే వరకు అన్ని ఖర్చులు వారే భరించి మరీ ప్రజలకు ఉచిత సేవలు అందిస్తున్నారు. అంతేకాక ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఎన్నో ఫ్రీ మెడికల్ క్యాంపులు నిర్వహించి ప్రజల మనస్సుల్లో చెరగని ముద్ర వేశారు లక్ష్మి. అలా ఆమె ప్రజాసేవ కొనసాగింది, ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ప్రాసెస్ చూస్తారు కానీ ముందు డబ్బు కట్టండి అలాంటిది ఏమీ ఉండదండి. ఇక్కడ మాకు అన్ని విధాలా బాగా ఇక్కడ సౌకర్యంగా ఉండదండి. ట్రీట్మెంట్ బాగానే ఉంటుంది, డబ్బుల సమస్య కాదు. కానీ ముందు పేషెంట్ని జాయిన్ చేసుకుంటారు, బాగానే చూస్తారు, మేడం బాగానే చూస్తారు. ఆమె సేవలను చూసిన వైసీపీ గత ఎన్నికల్లో ఆమెకు సీటును కూడా ఆఫర్ చేసింది. అయితే కుటుంబ విలువల్ని కాపాడటానికి ఇలా ప్రజాసేవ చేస్తున్నా కానీ నాకు రాజకీయాలంటే ఆసక్తి లేదు అని సౌమ్యంగా చెప్పి ఒక సేవకురాలిగానే మిగిలిపోయింది. అయితే గత 5 ఏళ్లుగా తన ప్రాంతంలో ఆగిపోయిన అభివృద్ధిని, వైసీపీ ప్రభుత్వం ప్రజల్ని కష్టపెడుతున్న తీరుని చూసి చలించి తనకు పవరుంటే ప్రజలకు ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించొచ్చు కదా అని భావించింది. అలా తన సేవల్ని గుర్తించిన తెలుగుదేశం పార్టీ ఆమెకు దర్శి సీటును ఖరారు చేయగానే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా రాజకీయ కథన రంగంలోకి ఈ నారీశక్తి అడుగుపెట్టింది. మాస్టర్ ఆఫ్ సర్జన్ లాంటి ఉన్నత చదువులు చదివినప్పటికీ ఆమె రక్తంలోనే ప్రజాసేవ ఉంది, రాజకీయ చరిత్ర ఉంది. ఆమె చదువుకునే రోజుల్లోనే స్టూడెంట్ లీడర్గా ఉంటూ తన తోటి విద్యార్థుల కష్టాల కోసం పోరాడేవారు. ఈ పోరాట పటిమ ఆమెకు చిన్నతనం నుంచే అలవాటైంది. గైనకాలజిస్టుగా సేవలందిస్తున్న సమయంలో లక్ష్మి తన ప్రాంతవాసుల కష్టాలు చూసి చలించిపోయారు. వైసీపీ సంక్షేమ పథకాల ముసుగులో చేస్తున్న అన్యాయాలను ప్రజలకు తెలిసేలా చేశారు. వారి అవినీతిని ప్రశ్నించే ప్రజా గొంతుగ్గా నడుం బిగించారు. ఒక పక్క తన వైద్య వృత్తిని చేస్తూనే మరోపక్క ప్రజాసేవకే ఎక్కువ సమయాన్ని కేటాయించేవారు. 5 ఏళ్ల పరిపాలనలో వైసీపీ తన ప్రాంత ప్రజలపై చేస్తున్న దౌర్జన్యాలను అడ్డుకుని ఒక మహిళాశక్తిగా, తాతకు తగ్గ మనవరాలిగా ప్రజల మనసులు దోచుకున్నారు గొట్టిపాటి లక్ష్మి. అయితే సాధారణంగా ఒక నియోజకవర్గానికి కొత్త అభ్యర్థిని తీసుకొచ్చినప్పుడు ఏదో ఒక వర్గం నుంచి వ్యతిరేకత రావటం అనేది సహజం. కానీ డాక్టర్ లక్ష్మి విషయంలో మాత్రం పార్టీలో ఎటువంటి వ్యతిరేకత కనిపించలేదు. టీడీపీ శ్రేణులంతా ఆమె అభ్యర్థిత్వాన్ని ఆహ్వానించారు. ఆమెకు ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ చేయడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం దర్శిలో గొట్టిపాటి లక్ష్మి ప్రారంభించిన ఎన్నికల ర్యాలీ, ఆ ర్యాలీకి వచ్చినటువంటి ప్రజాస్పందననే దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అయితే దర్శ టికెట్ ఎవరికివ్వాలి అనే దాని మీద చాలానే తర్జన భర్జన జరిగింది. టీడీపీ అధిష్టానం పెద్ద కసరత్తే చేసింది. 2019లో టీడీపీ ఓడిపోయాక పార్టీని విడిచి వెళ్లిన సీనియర్ నేతలు తిరిగి పార్టీలోకొస్తామని, దర్శ టికెట్ తమకే ఇవ్వాలని రాయబారాలు పంపినప్పటికీ అధిష్టానం వాటిని ఖాతరు చేయలేదు. దర్శ నియోజకవర్గం టికెట్ను పార్టీకి లాయల్గా ఉంటూ అనాదిగా టీడీపీతోనే కలిసి ప్రయాణం చేస్తున్న వారికే ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. అందుకే టీడీపీ కుటుంబానికి చెందిన వ్యక్తిని తెరపైకి తెచ్చింది. తాతయ్య దగ్గర నుంచి వస్తున్న రాజకీయ వారసత్వం, తమ కుటుంబానికి ప్రజల్లో ఉన్న ఆదరణ, లక్ష్మికి ప్రజల్లో ఉండే సపోర్ట్, ఆమెకు ఆ ప్రాంతంలో ఉన్న క్లీన్ ఇమేజ్, ఇవన్నీ ఆమెకు ప్రధాన బలాలుగా చెప్పుకోవచ్చు. పైగా ఎంఎస్ చేసిన వ్యక్తి అవటం, నిత్యం ప్రజలతో కలిసిపోతూ ఉండే డాక్టర్ కావటం, ప్రశ్నించే గుణం ఉంది కాబట్టి ప్రత్యర్థి ఎవరైనా ముచ్చమటలు పట్టించగలదు. అందుకే ఏరుకోరి చంద్రబాబు లక్ష్మికి సీటు కట్టబెట్టారు. తన చిన్ననాటి నుంచి పొలిటికల్ వాతావరణాన్ని తన కళ్లతో చూస్తూ పెరిగిన వ్యక్తి లక్ష్మి. కాబట్టి ఏమాత్రం తొట్రుపాటు, బెరుకు, భయం లేకుండా చాలా తేలిగ్గా ప్రజల్లో కలిసిపోగలరు. అన్నింటికి మించి ఆమె కుటుంబానికి అవినీతి అనే మచ్చలేదు. తండ్రి నరసయ్య ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కార్యకర్తలకు అండగా ఉంటూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వచ్చారు. అదీకాక వీరి కుటుంబంలో పార్టీ జంపింగులు కూడా లేవు. వారు ఫక్తు టీడీపీ నాయకులే. కాబట్టి ఈమె కూడా పార్టీని అంటిపెట్టుకుని ఉంటుందని అటు ప్రజలకు ఇటు కార్యకర్తలకు ఒక నమ్మకం ఏర్పడింది. కాబట్టే లక్ష్మి ఇప్పుడు రేసులో నిలబడిందని చెప్పొచ్చు. ఇక బలహీనతలంటూ లక్ష్మికి పెద్దగా లేవనే చెప్పాలి. ప్రత్యర్థి పార్టీ వారు ఏదైనా ఆరోపణ చేసేందుకు కూడా వీల్లేదు. ఎందుకంటే ఆమె పోటీలోకి దిగటమే ఇది తొలిసారి. కాకుంటే ఆమె కొత్త అభ్యర్థి, ఆమెకి ఏమీ తెలియదని మాత్రమే చెప్పగలరు. కానీ వారికి అవకాశం కూడా లేదు. పక్కన ఉన్న అద్దంకిలోనే బాబాయ్ ఉన్నారు. పైగా కార్యకర్తలతోడు రాజకీయ నేపథ్యం కూడా ఉంది. అవినీతిని ప్రశ్నించే ధైర్యం ఉంది. ఆమె తన ప్రాంత ప్రజలకు చేసిన ప్రజాసేవ అక్కడ కనిపిస్తోంది. కాబట్టి ఆమెను వేలెత్తి చూపడానికి ఒక్క అంశం కూడా లేదు.
పార్టీ అధిష్టానం టికెట్ అనౌన్స్ చేసిన వెంటనే రంగంలోకి దిగిపోయారు. ఆమె మొదటి అడుగుతోనే దర్శి దద్దరిల్లిపోయింది, పసుపు రంగు పోటెత్తింది. ఆమెను ప్రజలు ఆదరించే తీరును చూసి అక్కడ నాయకులంతా ఆశ్చర్యపోయారు. అక్కడి ప్రజలు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు లక్ష్మి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. ఆమెకు తోడుగా తన భర్త సాగర్ కూడా ఆమె గెలుపు కోసం పాటుపడుతున్నారు. సభలు సమావేశాలు నిర్వహిస్తూ వేగాన్ని పెంచారు. సాహసోపేతమైన నిర్ణయమే అయినప్పటికీ ధైర్యంగా ముందుకు కదిలారు కాబట్టి ఎన్నికల్లో గొట్టిపాటి లక్ష్మిని విజయలక్ష్మి వరించి తీరుతుందని, అంతేకాక దర్శి నియోజకవర్గాన్ని టీడీపీ కంచుకోటగా మార్చగలుగుతుందని పార్టీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ఎన్నికల్లో లక్ష్మి విజయం సాధించాలని కోరుకుంటూ ఈ నారీ శక్తిపై మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి.